హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 10 ఆప్షన్లో తెలుగు టైటన్స్ కొన్నటువంటి మెయిన్ రైడర్ ఆప్షన్స్ ఏంటో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని నా ఒపీనియన్ ప్రకారమే చేయడం జరుగుతుంది. ఈ వీడియోకి సంబంధించి ఇటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నాకు లభించలేదు. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే తెలుగు టైటన్స్ కొన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ పవన్ శరావత్. పవన్ శరావత్ ఎంత మంచి రైడరో మనందరికీ కూడా బాగా తెలుసు. ప్రో కబడ్డీ సీజన్ 6 నుంచి సీజన్ 8 వరకు కంటిన్యూస్గా బెంగళూరు బుల్స్ని ప్లేఆఫ్స్కి తీసుకెళ్లాడు. అట్ ద సేమ్ టైం ప్రో కబడ్డీ సీజన్ 6లో బెంగళూరు బుల్స్కి వాళ్ళ మొట్టమొదటి ట్రోఫీని కూడా అందించినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి రైడర్. బట్ లాస్ట్ సీజన్లో తను ఆడినటువంటి మొట్టమొదటి మ్యాచ్లోనే ఇంజురీ కన్సర్న్ తోటి సీజన్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. కాబట్టి తెలుగు టైటన్స్ తీసుకునే అవకాశాలు చాలా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని సీజన్స్గా తెలుగు టైటన్స్ కూడా ఇంజురీ కన్సర్న్స్ తోటి ఇబ్బంది పడుతున్న విషయం మనందరికీ కూడా బాగా తెలిసిందే. సో ఈ క్రమంలో పవన్ శరావత్ లాంటి ఇంజురీ ప్రోన్ ఉన్నటువంటి ప్లేయర్ని తీసుకునే అవకాశం లేదని నేను భావించడం జరుగుతోంది. నెంబర్ 2, మణీందర్ సింగ్. మణీందర్ సింగ్ కూడా మంచి క్యాపబిలిటీస్ ఉన్నటువంటి రైడర్. గతంలో బెంగాల్ వారియర్స్కి టాప్ పర్ఫార్మర్గా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ప్రో కబడ్డీ సీజన్ 5 నుంచి ప్రో కబడ్డీ సీజన్ 7 వరకు వరుసగా 3 సీజన్ల పాటు బెంగాల్ వారియర్స్ని కంటిన్యూస్గా ప్లేఆఫ్స్కి తీసుకెళ్లడం జరిగింది. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 7లో వాళ్ళ మొట్టమొదటి ట్రోఫీని కూడా మణీందర్ సింగ్ వాళ్ళకి అందించడం జరిగింది. బట్ చిన్న చిన్న ఇంజురీ కన్సర్న్స్ మణీందర్ సింగ్ కూడా ఉన్నాయి. సో క్రమంలో తెలుగు టైటన్స్ ఆలోచిస్తారు మణీందర్ సింగ్ని తీసుకోవాలా లేదా అని చెప్పేసి. నెంబర్ 3, మంజీత్ దహియా. మంజీత్ దహియా కూడా మంచి క్యాపబిలిటీస్ ఉన్నటువంటి రైడర్. అట్ ద సేమ్ టైం యంగ్ రైడర్ కాబట్టి మరికొన్ని సీజన్స్ పాటు తెలుగు టైటన్స్కి కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ సీజన్లో కూడా మంచి యావరేజ్ని మెయింటైన్ చేశాడు. తన యావరేజ్ లాస్ట్ సీజన్లో నియర్ టు 7 ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం తెలుగు టైటన్స్ కనుక ఇతనికి సరైన కాన్ఫిడెన్స్ ఇస్తే కనుక తన పర్ఫార్మెన్స్ ఇంకా మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మంజీత్ దహియా కూడా ఒక బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆప్షన్లో తెలుగు టైటన్స్కి మెయిన్ రైడర్ స్లాట్లో. నెంబర్ 4, అగైన్ సిద్ధార్థ్ దేశాయ్. సిద్ధార్థ్ దేశాయ్ గత కొన్ని సీజన్స్గా తెలుగు టైటన్స్కి కంటిన్యూస్గా పర్ఫామ్ చేస్తున్నటువంటి రైడర్. బట్ లాస్ట్ ఫ్యూ సీజన్స్లో ఇంజురీ కన్సర్న్స్ ఉన్నటువంటి కారణంగా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. సీజన్ 8 నుంచి రూల్ అవుట్ అయిపోవడం జరిగింది. అండ్ సీజన్ 9లో కూడా యావరేజ్ పర్ఫార్మెన్స్ తను మెయింటైన్ చేస్తూ వచ్చాడు. కాబట్టి మరోసారి తెలుగు టైటన్స్ ఛాన్స్ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. అట్ ద సేమ్ టైం తను కంబ్యాక్ ఇచ్చే సత్తా ఉన్నటువంటి రైడర్, కాబట్టి ఈ లిస్ట్లో ఉంచడం జరిగింది. నెంబర్ 5, విజయ్ మలిక్. విజయ్ మలిక్ కూడా ఒక మంచి యూటిలిటీ ఆల్రౌండర్ అండ్ ఒక స్టార్ రైడర్. ఎప్పుడైతే దబాంగ్ ఢిల్లీ కేసీకి నవీన్ కుమార్ దూరం అవుతాడో వాళ్ళ రైడింగ్ బాధ్యతనంతటినీ కూడా తమ భుజస్కందాలపైకి ఎత్తుకుని విజయ్ మలిక్ చాలా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి విజయ్ మలిక్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నేను భావించడం జరుగుతుంది. నెంబర్ 6, మీతూ శర్మ. మీతూ శర్మ కూడా ఒక టాలెంటెడ్ యంగ్ రైడర్గా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ ఫ్యూ సీజన్స్లో చాలా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. అండ్ స్కిల్ ఓరియంటెడ్ రైడింగ్ ఉంటుంది ఈ ప్లేయర్ దగ్గర. సో క్రమంలో ఖచ్చితంగా ఈ ప్లేయర్ని కనుక టార్గెట్ చేస్తే ఖచ్చితంగా తను కూడా బెటర్ రిజల్ట్స్ తెలుగు టైటన్స్కి అందించేటువంటి అవకాశం లేకపోలేదని చెప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఈ ఆప్షన్స్లో ఏది బెటర్ ఆప్షన్ తెలుగు టైటన్స్కి అనేది కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.